తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 6వ తేదీన జరగబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా అధికారి సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 11,644 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీంగ్కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. నేను ఎస్ సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, మహబూబాబాద్ జిల్లా. మన మహబూబాబాద్ జిల్లాలో మే 6 నుండి 19 వరకు జరగబోతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 19 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారు 10 గవర్నమెంట్, 4 ప్రభుత్వ అనుబంధ, 4 ప్రైవేటు, 1 ఎయిడెడ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సిఎస్లు 19 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 19 మంది, అడిషనల్ సిఎస్లు 4 మరియు 2 సిటింగ్ స్క్వాడ్లు, 1 ఫ్లయింగ్ స్క్వాడు, మరి డిఈసి మెంబర్లు మరియు రెవెన్యూ, పోలీసు, వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శిస్తారు. ఈ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలను, ఆశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా కన్సల్ట్ అయ్యి ఆ సమయానికి, ఎగ్జామ్ సమయానికి 1 గంట ముందు, 1 గంట తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను ఫ్రీక్వెంట్గా ఏర్పాటు చేయడం అని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా ఇతర అనుబంధ డిపార్ట్మెంట్లు అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ మన కలెక్టరేట్లో అందరికి కూడా కోఆర్డినేషన్ మీటింగ్, సమన్వయ సమావేశం జరిగింది. మరియు 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు మన మన ఇంటర్మీడియట్ అంటే విద్యాశాఖ మంత్రి గారి చేత కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనిలో వారు వీసీలో కలెక్టర్లందరినీ మరియు డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పిలిచి వారందరితో కూడా వారి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా సౌకర్యాలను మేము జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లో ఏర్పాటు చేశాము. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దారులు, ఎంపీడీఓలు మన మొత్తం 19 సెంటర్స్ను కూడా సందర్శించారు, సౌకర్యాలను పరిశీలించారు. వారి రిపోర్ట్ కలెక్టర్ గారికి అందజేసి అందులో ఉన్న రిమార్కులను కూడా మేము ఫుల్ఫిల్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు వాటన్నిటిని కూడా సంసిద్ధం చేసి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం 11,644 మంది విద్యార్థులు రాస్తుంటే ఇందులో 6,333 మంది ఫస్ట్ ఇయర్, 5,611 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరందరికీ కూడా ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా నిర్భీతిగా ఎగ్జామ్స్ రాయడానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. వారికి 70% సిలబస్ నుండి ప్రశ్నలు వస్తాయి, మరియు 50% ఛాయిస్ కూడా ఉంది. కాకపోతే ఒక నిబంధన ఏంటంటే, 1 నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష కేంద్రాలకు అనుమతించకూడదని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం కనుక, బోర్డు నిర్ణయం కనుక, విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా 1 గంటకు ముందుగానే పరీక్షా సెంటర్లకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారికి ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా ప్యాడ్స్, వాళ్ళ హాల్ టికెట్, 2 పెన్స్, మరి పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే పట్టుకొని రావాలి. మిగతా ఏమీ కూడా తీసుకొని రాకుండా ఉంటే చాలా మంచిది. సులభంగా వారు ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది. ఇందులో భాగంగానే మనకు దాదాపు సుమారు 506 మంది సుమారుగా ఇంజనీటర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో గవర్నమెంటు తరఫున లెక్చరర్స్, ప్లస్ ప్రైవేటు అంటే ప్రైమరీ ప్రాథమిక స్కూల్స్ నుండి ఓన్లీ ఎడ్యుకేటెడ్ టీచర్లను మాత్రమే ఇంజనీటర్స్గా తీసుకుంటున్నాం. అది ఎంఈఓల ద్వారానే తీసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన లిస్టును మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. ఈ ఇన్విలేటర్స్ కూడా లాటరీ పద్ధతిలో మెయింటైన్ చేయాలని కూడా చెప్పాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా పోయాయి. కాబట్టి సిఎస్లు కానీ, డిఓలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు వీలైనంత వరకు సౌకర్యాలు ఏర్పరచడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి విద్యార్థులను సరైన టైంలో ముందుగానే వారిని పరీక్షా సెంటర్కి చేసుకోవాల్సిన కావాల్సిన సౌకర్యాలను ఏర్పరచాల్సిందిగా కోరుతున్నాం. పరీక్ష విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే థరోలీ చెక్ చేస్తాం. ఆడపిల్లలందరూ ఒక రూమ్లో తీసుకుపోయి ఆడవాళ్ళే చెక్ చేస్తారు. మగపిల్లలందరినీ ఒక రూమ్లో తీసుకుపోయి మగపిల్లలందరినీ వెంటనే చెక్ చేసి పంపిస్తాము. దీంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సిఏఎస్ఐ ఉన్నారు, కన్వీనర్గా మేము,
ప్లస్ డీఈసీ మెంబర్స్, సిటీ స్క్వాడ్స్, రెండు సిటీ స్క్వాడ్స్ ఉన్నాయి. వీళ్ళు 3 అవర్స్ అవే సెంటర్లో ఉంటారు. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాస్ కాపింగ్ జరగడానికి అవకాశం అయితే 100% లేదనుకుంటున్నాం. పిల్లలు కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇంతవరకు మాస్ కాపింగ్ సంఘటనలు చాలా తక్కువ జరిగినాయి. జరిగినవి కూడా అన్నీ బయటపడ్డాయి, అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి పిల్లలు మంచి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అనేది గవర్నమెంట్ సప్లై చేసింది. అవన్నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజుల క్రితమే సప్లై చేయబడింది. వీలైనన్ని క్వశ్చన్స్ ఎక్కువ శాతము అందు నుండే వస్తాయి ఎగ్జామ్స్లో. కాబట్టి ఎటువంటి భయ సంకోచాలు చెందకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే పిల్లలు మంచి మార్గంలో ఉండడానికి అవకాశం ఉంటుంది, మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాస్ కాపింగ్ లాంటి చర్యలను ప్రోత్సహించకుండా ఉండడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసినప్పుడు సీసీ కెమెరా ఉంటుంది. ఎగ్జిట్ ఎంట్రన్స్లో కూడా కంపల్సరీ ఒక సీసీ కెమెరా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఫుటేజ్ ఉంటుంది, దానికి 30 డేస్ ఫుటేజ్ ఉంటుంది. మనం దాన్ని రికార్డ్ చేయొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశాలు లేవు.